ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచే కూడా విస్తృతంగా వర్షాలు పడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా కదిరి నియోజకవర్గ ప్రాంతం గత 15-20 సంవత్సరాలుగా కూడా వర్షాలు లేక చెరువులన్నీ కూడా బీళ్లు పోయి వంప చెట్లు మొలిచిపోయిన పరిస్థితిలో గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో దాదాపుగా ప్రతి చెరువును కూడా అందులినీవా నీళ్లతో నింపగలిగాం. మరి ఈరోజు వర్షంతోనే జూన్ మాసంలోనే దాదాపుగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి చెరువు కూడా మరవపోతూ ఉంది. నిజంగానే చాలా సంతోషకరం. రైతాంగం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో రైతులకు అన్ని రకాలుగా అండగా నిలబడే కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతూ ఉంది. రైతు భరోసా అయితేనేమి, వైఎస్ఆర్ బీమా ద్వారా ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమాలు అయితేనేమి, అదేవిధంగా విత్తనాల పంపిణీ కార్యక్రమం అన్నీ కూడా సజావుగా పూర్తయినాయి. మరి అందరూ కూడా రైతాంగం అంతా కూడా ఈరోజు పంటలు వేయడానికి సిద్ధంగా ముంగారు సేద్యాలన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారు. గత సంవత్సరం కూడా ఈ ప్రాంతంలో కోనసీమను తలపించే విధంగా వరిమండ్లన్నీ కూడా పండించుకోగలిగినాం. మరి ఈ సంవత్సరం కూడా ఇప్పటికే ముఖ్యంగా కదిరి మండలంలో అతిపెద్దదైనటువంటి పట్నం చెరువు అయితేనేమి, ముత్యాల చెరువు అయితేనేమి, కాళసముద్రం చెరువు అయితేనేమి, మరి ఈరోజు దేవర చెరువు అయితేనేమి, అదేవిధంగా నల్ల చెరువు మండలంలో ఉన్నటువంటి పంతల చెరువు, ఇవన్నీ కూడా పూర్తిగా నిండుకుండలు తలపిస్తూ జూన్ మాసం నుంచే మరవలు పోతూ ఉన్నాయి. మరి ఈ ప్రాంతంలో రైతాంగం అంతా ఈ సంవత్సరం రెండు పంటలకు కావాల్సిన నీళ్లు కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దేవర చెరువు పూర్తిగా నిండుకుండలో ఉండి ప్రజల కదిరి పట్టణ ప్రజలందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరి ఇరిగేషన్ అధికారులకు కూడా ఇప్పటికే ఆదేశించాం, చెరువులన్నీ కూడా ఫుల్ అయి ఉండడం వల్ల రాబోయే వర్షం నీటితో ఎక్కడా కూడా గండ్లు కానీ ఇంకోటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా అన్ని చెరువులు కూడా రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి ఇరిగేషన్ అధికారులను రెవెన్యూ అధికారులను అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మరొకసారి దేవుడికి అందరి ఆశీస్సులు, అందరి యొక్క ప్రజలందరి యొక్క దేవుడి యొక్క ఆశీస్సులతో ప్రజలందరూ రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఇస్తున్నాం.